హోదా మా హక్కు ప్యాకేజీతో మోసం చెయ్యొద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను ఇక్కడ నుంచి అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. దీంట్లో భాగంగానే మార్చి 1వ తారీఖున ప్రతి కలెక్టరేట్ ఎదుట మన పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త, మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మన పార్టీకి చెందిన ఎంపీలు, మన జాతి పార్టీకి చెందిన కోఆర్డినేటర్లు అందరూ కూడా, మన పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ కూడా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేస్తారు. మార్చి 1వ తారీఖున హోదా మా హక్కు ప్యాకేజీతో మోసం చెయ్యొద్దు చంద్రబాబు అని చెప్తూ నినాదం చేస్తూ చేస్తారు మార్చి 1వ తారీఖున. ఆ తర్వాత మార్చి 3వ తారీఖున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మన పార్టీకి చెందిన ఎంపీలు, మన పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అందరూ కూడా నేను ఎక్కడ పాదయాత్ర చేస్తున్నానో అక్కడికి నా దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ నేను వాళ్ళకు జెండా ఊపుతూ వాళ్ళందరినీ కూడా మార్చి 5వ తారీఖున ఢిల్లీలో ధర్నా చేయడం కోసం పంపిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నాను. మార్చి 5వ తారీఖున మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మన పార్టీకి చెందిన ఎంపీలు, మన పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అందరూ కూడా ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో ధర్నా చేస్తారు. హోదా మా హక్కు ప్యాకేజ్ మాకు వద్దు అని చెప్పి ధర్నా చేసే కార్యక్రమం చేస్తారు. దాని తర్వాత మార్చి 5వ తారీఖున బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఆ బడ్జెట్ సమావేశాల్లో మార్చి 5వ తారీఖు నుంచి మన పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంటులో పోరాటాన్ని కొనసాగిస్తారు. ఆ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6వ తారీఖు దాకా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ బడ్జెట్ సమావేశాలు నెలంతా కూడా జరుగుతాయి కాబట్టి ఆ నెలంతా కూడా మన ఎంపీలు అక్కడే ఉండి పోరాటం చేస్తారు. ప్రత్యేక హోదా కోసం రావాలి తేవాలి అని చెప్పి పోరాటం చేస్తారు. ఏప్రిల్ 6వ తారీఖున చివరి రోజు వరకు కూడా పోరాటం చేసినా కూడా ప్రత్యేక హోదా కన్నా రాకపోతే ఏప్రిల్ 6వ తారీఖున మన ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఏప్రిల్ 6వ తారీఖున ఇక నిరసన తెలుపుతూ మన పార్టీకి చెందిన ఎంపీలు లోక్సభ స్థానాలకు రాజీనామా చేసి ఏప్రిల్ 6వ తారీఖున వాళ్ళు మొహన పడేసి మళ్ళీ మరో స్థానానికి తిరిగి వస్తారని చెప్పి చెప్తా ఉన్నా.